నమస్తే అండి, నేను అందరూ బాగున్నారు కదా. నేను ఈరోజు కైమా కూర వండుతున్నానండి. దాని రెసిపీ గురించి చెప్తున్నాను. అయితే 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ తీసుకొని మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసాను. దానికి సరిపడ్డ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూడండి, ఇది జీడిపప్పు నానబెట్టానండి. 4-5 గంటలు ముందే నానబెట్టుకోవాలండి. పప్పు వేపకూడదు, పప్పు పచ్చిది నానబెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 10 ఎల్లుల్లిపాయలు అండి. ఇది గసగసాలు, యాలకులు, లవంగాలు పేస్ట్. ఇది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇదిగోండి కైమా. ముందు కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వేయించాను. పసుపు లైట్గా ఉప్పు వేసి అదండి 3 చెంచాలు ఆయిల్ వేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. 3 స్పూన్లు ఆయిలు, అది నువ్వుల నూనె అండి. ఇది మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, ఏడుశనగ నూనె కాదు, నువ్వుల నూనె. కైమా ఎల్లుల్లిపాయ కూరకే నువ్వుల నూనె చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఎల్లుల్లిపాయలు వేద్దారండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, ఇదిగోండి జీడిపప్పు నానబెట్టిందండి. 4 గంటల ముందు నానబెట్టిన జీడిపప్పు అండి. పచ్చి జీడిపప్పు కైమా కూరలో వేస్తే టేస్ట్ ఉంటుందండి. ఇలా నానబెడితే మనం కూర చెట్లు కాడి నుంచి జీడిపిక్కలు కోసి తెచ్చుకునే వాళ్ళం కదండి. జీడిపిక్కలు కోసుకొని వండుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో అలాగే టేస్ట్ వస్తుందండి. ఇది కూడాని కొద్దిగా అల్లం పేస్ట్ 1/2 స్పూన్ అండి. ఒకసేపు మూత పెడతారండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, ఇప్పుడు కైమా వేసేద్దాం. పసుపు ఉప్పు కారం అండి, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు. అదిగోండి కైమా వేసాం కదా, వేగుతుందండి. ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా జీడిపప్పు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేగేటప్పుడు వేయకూడదండి. బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అప్పుడు జీడిపప్పు ఎల్లుల్లిపాయలు వేయాలండి. లేకపోతే మాడిపోయి మాడి వాసన వస్తుంది కూర, అది ఆయిల్లో ఉడికితేనే కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ముందు బాయిల్ చేసాం కదండి మటన్, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కాసేపు తర్వాత అది అల్లం పేస్ట్ అన్నీ వేసామండి. ఇదైతే చనుకల్లో నూరుకున్న గసగసాలు పేస్ట్ అండి. ఇది ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే అండి అడుగు అంటుతుంది. అందుగురించి కూర ఉడికేటప్పుడు వేస్తే బాగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి కర్రీ. అదిగోండి ఇప్పుడు వేసాను. అన్నీ వేసామండి, చూసారు కదా. మూత పెడతారు, 10 నిమిషాలు దగ్గరికి అయిపోయాక దించేద్దాం. దగ్గరికి అయిపోయిందండి కైమా కూర, చూసారు కదా. ఇవ్వండి ఈ కూర బాలింతరాలు తినొచ్చు అండి, కరోనా పేషెంట్లు తినొచ్చు, మామూలు తినొచ్చు, పిల్లలకు పెట్టచ్చు, అందరూ తినొచ్చు. ఎందుకంటే ఇందులో
ఎల్లుల్లిపాయలు చూసారా ఎంతెంత ఉన్నాయో. దాని తర్వాత గాను మనం నువ్వుల నూనె వేసి వండామండి. అందులోకి ఇందులో పెద్ద మసాలాలు అవి కూడా ఎక్కువ వేయలేదు. అందుగురించి ఈ రెసిపీ ఇలా మీరు వండుకుంటే చాలా బాగా వచ్చుద్ది. మీరు ట్రై చేయండి, చూడండి. ఇంకా దగ్గరికి అయిపోయింది, కట్టేస్తున్నాను స్టవ్. ఏమేసి చూసారు కదా మీరు. ఇదిగోండి, 1/2 కిలో మటను, 4 చిన్న స్మాల్ సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్ ఉప్పు కారం పసుపు, కొద్దిగా గసగసాలు పేస్టు, ఎల్లుల్లిపాయలు 1/10, జీడిపప్పు 1/10 వేసానండి. చక్కగా దగ్గరికి అయిపోయింది, చూడండి. మీరు ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. మీరు సరదా చూస్తారనేసి పెట్టాను. నచ్చితే నిమ్మకాయలు పిండుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. బిర్యానీలకు బాగుంటుంది, కొబ్బరి రైస్కి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది అండి, చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది ఈ కర్రీ. సార్ ట్రై చేయండి. నమస్తే, మరి ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్రీ పెట్టండి ఎలా ఉందో కర్రీ. ఉంటాను మీ లక్ష్మిని.